నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెల్ ఫార్మాటింగ్ అండి. సో ఈ సెల్ ఫార్మాటింగ్లో మనం ఇవాళ బార్డర్స్, సెల్స్కి బార్డర్స్ ఎలా ఇవ్వాలి, అలైన్మెంట్ ఎలా చేయాలి, టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేయాలి, అదే సెల్లో ఫాంట్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎక్సెల్ విబిఏ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ విబిఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామండి మన టాపిక్కి. రైట్, సో మనకి ఇప్పుడు ఫస్ట్ బార్డర్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, B3, B4, C3, D3, B4 ఇట్లా. సో B3 నుంచి D4 వరకు, సో ఇవన్నిటికీ నాకు బార్డర్ కావాలి. ఓకే, సో చూద్దాం ఆ బార్డర్ ఎలా ఇవ్వచ్చు. రైట్, సో మనం మళ్ళీ డెవలపర్ ట్యాబ్కి వెళ్ళాలి. మన VB తో ఇస్తాం కాబట్టి విజువల్ బేసిక్ వెళ్ళి ఇన్సర్ట్ మాడ్యూల్. రైట్, ఓకే. సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పేరు ఏం రాద్దాం, సబ్ సెల్ FOR, సెల్ ఫార్మాటింగ్ కాబట్టి SOR అని రాసే, సారీ FOR అని రాసేస్తాను. రైట్, సో మనం ఒక పేరు ఇచ్చేసాం. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం, మనం బార్డర్ ఇద్దాం అనుకున్నాం కదా. సో బార్డర్ ఇవ్వడానికి ఫస్ట్ మనం రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే B3 నుంచి D4 వరకు. ఇక్కడ చూడండి, ఈ B3 నుంచి D4 వరకు. ఓకే, సో B3 నుంచి D4 వరకు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, బార్డర్. రైట్, సో బార్డర్ చూడండి, ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, బార్డర్, బార్డర్లో మళ్ళీ ఏంటి, వెయిట్. ఓకే, ఇజ్ ఈక్వల్ టు, బార్డర్లో వెయిట్ ఇజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చామనుకోండి, ఎంటర్ అని కొట్టి చూద్దామా, రన్ చేసి చూద్దామా. రైట్, సో రన్ చేయడానికి మనం వ్యూస్కి వెళ్ళి టూల్ బార్లో డీబగ్ టూల్ ఉంది. ఓకే, దీనిలో క్లిక్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. రైట్, నైస్. చూడండి, బార్డర్ వచ్చేసింది, మీరు ఇక్కడ చూడొచ్చు, బాగుంది కదండి. రైట్, సో ఇలా మనం బార్డర్ అనేది క్రియేట్ చేయొచ్చు. రైట్, సో సపోజ్ ఇక్కడ 2 బదులు ఇంక ఎక్కువ ఇచ్చాననుకోండి, సపోజ్ ఇక్కడ 4 అని ఇచ్చాననుకోండి, చూద్దామా ఏమవుతుందో. రైట్, కొద్దిగా బార్డర్ థిక్గా వస్తుంది, 1 అని ఇస్తే కొద్దిగా థిన్గా వస్తుంది. ఓకే, చూడండి. రైట్, మీరు ఇప్పుడు చూడొచ్చు బార్డర్ థిక్గా వచ్చు, ఇంతకుముందు 2 ఇచ్చినప్పుడు కొద్దిగా థిన్గా వచ్చింది, ఇప్పుడు థిక్గా వచ్చింది. ఓకే, సో నెంబర్ ఎక్కువ ఇచ్చిన కొద్దీ మనకి తక్కువ వస్తుంది. 4 వరకు ఇవ్వచ్చు అండి మనం. ఓకే, రైట్. నెక్స్ట్ రేంజ్, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నాం మనం. నెక్స్ట్ బ్యాక్ బార్డర్స్కి కలర్ కూడా ఇవ్వచ్చు, సో చూద్దామా. రైట్, సో బార్డర్స్లోనే కలర్ కూడా ఇవ్వచ్చు, సో చూద్దాం. D4 డాట్ బార్డర్స్. రైట్, ఇక్కడ ఉంది చూడండి బార్డర్స్. ఓకే, సో బార్డర్స్ డాట్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాను మనం ఏమనుకున్నాం, కలర్. రైట్, సో కలర్ చూడండి, కలర్ ఇక్కడ ఉంది. రైట్, సో ఈ కలర్ ఏ కలర్ ఇద్దాం అనుకున్నాం, బీబీ గ్రీన్ ఇద్దామా. ఓకే, గ్రీన్ ఇద్దాం, బీబీ గ్రీన్, లేదా బీబీ బ్లూ అయినా సరే. ఓకే, బ్లూ అని ఇద్దాం. రైట్, సో ఒకసారి చూద్దామా. రైట్, సో మళ్ళీ మనం స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూద్దాం. రైట్, చూడండి బ్లూ కలర్ వచ్చేసింది బార్డర్, మీరు ఇక్కడ చూడొచ్చు, బాగుంది కదా. సో ఇలా బార్డర్ కలర్ అనేది మనం ఇవ్వచ్చు, బాగుంది కదండి. రైట్, నెక్స్ట్ అలైన్మెంట్. సో అలైన్మెంట్లో చాలా ఉంటాయండి మనకి, హారిజాంటల్ అలైన్మెంట్ ఉంది, వర్టికల్ అలైన్మెంట్. వర్టికల్ అలైన్మెంట్లో మనకు వచ్చేసి టాప్, సెంటరు, బాటమ్ ఉంటుంది. హారిజాంటల్ అలైన్మెంట్లో మనకి రైట్, లెఫ్ట్, మిడిల్, సారీ రైట్, లెఫ్ట్, సెంటర్. సో చూద్దామా. సో మనకి ఇప్పుడు రేంజ్ అని తీసుకుంటామండి, రేంజ్ అని తీసుకొని అలైన్మెంట్ కదా అండి. రైట్, సో అలైన్మెంట్ ఒక్కొక్క సెల్కి ఇండివిజువల్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ B3 సెల్ ఉందండి, B3 సెల్ని నేను హారిజాంటల్ అలైన్మెంట్, సారీ వర్టికల్ అలైన్మెంట్ చేయాలనుకుంటున్నాను. సో వర్టికల్ అలైన్మెంట్ చేయడానికి మనం బీఈ ఇక్కడ ఉంది చూడండి, వర్టికల్ అలైన్మెంట్. ఓకే, వర్టికల్ అలైన్మెంట్ ఇజ్ ఈక్వల్ టు XL అని టైప్ చేయాలండి. XL అని టైప్ చేసి దాని తర్వాత మీకు ఎలా కావాలనుకుంటున్నారు, టాపా, బాటమా, సెంటరా. ఓకే, ఫస్ట్ది ఒక టాప్ తీసుకుందాం. రైట్, ఓకే, సో సేమ్
మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఓకే కాపీ. సో ఈసారి సి త్రీ ఏమో అంటే ఇది నా ఫస్ట్ B3 సెల్ ఏమో నాకు టాప్లో కావాలి, ఇది మిడిల్లో కావాలి. తర్వాత వచ్చేసి D3 సెల్ ఏమో డౌన్లో కావాలి. ఓకే అలా చూద్దామా. రైట్. సో నేను ఇది సెంటర్ అని కొడతాను, సెంటర్. రైట్. సో మళ్ళీ పేస్ట్. ఓకే సో B3 ప్లేస్లో D3. రైట్. సో టాప్ మళ్ళీ తీసేసి ఏం రాస్తాను ఇక్కడ, సెంటర్, టాప్ సెంటర్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్, బాటమ్ అని ఇవ్వాలండి. ఓకే రైట్. ఓకే సో ఒకసారి రన్ చేసి చూద్దామా. ఓకే పై 3 తీసుకున్నాను, నెక్స్ట్ సారీ హారిజాంటల్ అలైన్మెంట్లో తర్వాత మిగతావి కూడా తీసుకున్నాం. ఓకే రైట్. సో రన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. ఓకే సో ఆల్రెడీ ఈ బార్డర్ వచ్చేసింది, మనకు బీబీ కలర్ బ్లూ కూడా వచ్చేసింది కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఓకే ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంది చూడండి, పైకి వెళ్తుంది చూడండి. ఓకే రైట్ చూడండి, పైకి వెళ్ళింది. ఓకే సో ఈ టెక్స్ట్ మిడిల్కి వెళ్తుంది, కొద్దిగా జరిగింది చూడండి. ఓకే మామూలుగా ఈ టెక్స్ట్ బాటంలో ఉంది కాబట్టి బాటంలోనే ఉంటుంది చూడండి. రైట్. ఓకే సో ఇలా మనం అలైన్మెంట్ ఇచ్చుకోవచ్చు. మరి వర్టికల్ అలైన్మెంట్ అయిపోయింది, హారిజాంటల్ అలైన్మెంట్ చూద్దామా. రైట్. సో రేంజ్ బ్రాకెట్ మళ్ళీ B4, ఈసారి B4 కింద సెల్స్ తీసుకుంటానండి. కింద సెల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇస్తాను, ఒక్కొక్క అలైన్మెంట్ ఇస్తాను. ఓకే హారిజాంటల్ అలైన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు XL. ఈసారి ఏమి ఇలా అనుకుంటున్నా, రైట్ అని ఇద్దాం. ఓకే రైట్. ఓకే సో ఇదే కాపీ చేస్తున్నాను మళ్ళీ నేను, రైట్ పేస్ట్, మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్. ఓకే రైట్. సో ఇప్పుడు మనం B3 తర్వాత C4 తర్వాత D4. ఓకే B4 C4 D4. ఓకే సో అలైన్మెంట్ ఫస్ట్ రైట్ అని ఇచ్చాం, సెకండ్ సెంటర్ అని ఇద్దాం. మళ్ళీ థర్డ్దేమో మనం లెఫ్ట్ అని ఇద్దాం. ఓకే లెఫ్ట్ రైట్. ఓకే చూద్దామా అండి. రైట్. సో 1x1. సో ఆల్రెడీ బార్డర్ వెయిట్, వీబీ కలర్ అవన్నీ అయిపోయాయి. ఓకే బార్డర్ కలర్ కానీ బార్డర్ వెయిట్ కానీ అయిపోయాయి. ఫస్ట్ స్టార్టింగ్ 3 అలైన్మెంట్స్ కూడా అయిపోయాయి, టాప్ బాటమ్. ఓకే సో ఇక్కడ నుంచి మనం చేంజెస్ చూడొచ్చు. సో బీ ఫోర్లో ఇప్పుడు వచ్చేసి రైట్ అవుతుంది టెక్స్ట్. ఓకే సో చూడండి రైట్ సైడ్ టోన్ అయింది. ఓకే నెక్స్ట్ C4లో మిడిల్కి వచ్చింది చూడండి. అలాగే D4లో ఎలాగో అది రైట్లోనే ఉంది కాబట్టి రైట్లోనే ఉంది. ఓకే సారీ లెఫ్ట్లోనే ఉంది కాబట్టి లెఫ్ట్ అలాగే చూపించింది. ఓకే రైట్. సో ఇలా మనం అలైన్మెంట్స్ ఇవ్వచ్చు, వర్టికల్ అలైన్మెంట్, హారిజాంటల్ అలైన్మెంట్. ఓకే సో టాప్ సెంటర్ బాటమ్ రైట్ లెఫ్ట్ సారీ రైట్ సెంటర్ లెఫ్ట్. సో ఇలా డిఫరెంట్ అలైన్మెంట్స్ కూడా ఇచ్చేయచ్చు. సో ఇంకేమనుకున్నాం మనం, ఫాంట్ కలర్ కదా, సో అది కూడా చూద్దామా. సో రేంజ్లో మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు ఈసారి మొత్తం మళ్ళీ కావాలి మనకు, మొత్తం ఒక్కొక్కటి కాదు ఇండివిజువల్గా. ఓకే సో B3 నుంచి D4 వరకు నాకు, ఓకే B3 నుంచి D4 వరకు ఫాంట్ కలర్ వచ్చేసి ఏ కలర్ తీసుకుందాం, ఏ కలర్ బాగుంటుంది ఫాంట్ కలర్ అయితే. ఓకే గ్రీన్ రెడ్ తీసుకుందాం, బీబీ రెడ్. ఓకే రైట్ బీబీ రెడ్. మళ్ళీ రేంజ్ అని టైప్ చేసి మళ్ళీ ఈసారి బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకోవాలి కదా. సో బ్యాక్గ్రౌండ్ కలర్కి మనం ఇంటీరియర్ కలర్ అని ఇస్తాం. సో చూద్దామా. ఇంటీరియర్ గుర్తుపెట్టుకోండి, ఇంటీరియర్. ఓకే సో మనం ఇక్కడ కూడా టైప్ చేయొచ్చు, బ్రాకెట్ క్లోజ్ చేసి డాట్ ఐఎన్ కనిపించగానే సారీ ఐఎన్ చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే ఇంటీరియర్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏమిద్దాం, విబీ గ్రీన్ అని ఇద్దాం, విబీ గ్రీన్. ఓకే రైట్. సో చూద్దామా. రైట్ మీరు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేను రన్ చేస్తాను, మీకు ఇక్కడ చేంజెస్ చూడొచ్చు. మీకు ఇక్కడ వరకు ఆల్రెడీ అయిపోయాయి చేంజెస్, సో ఈ లాస్ట్ 2 చేంజెస్ మాత్రమే కావాలి కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఫాంట్ కలర్ అనేది రెడ్ అవుతుంది చూడండి, చూడు రెడ్ కలర్ అయ్యింది.
ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అయిపోయి చూడండి, ఫాంట్ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, బార్డర్స్ 4, బార్డర్ కలర్ బ్లూ, అలైన్మెంట్స్ టెక్స్ట్ ఒకటేమో టాపు, ఒకటేమో సెంటరు, ఒకటేమో బాటము, ఇంకొక టెక్స్ట్ ఏమో రైట్, ఇంకోటి సెంటర్, ఇంకోటి లెఫ్ట్ రైట్. సో ఇలా మనం ఈజీగా బీబీ యూస్ చేసి సెల్ అలైన్మెంట్, సెల్ ఫార్మాటింగ్ అనేది చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్, కీప్ ప్రాక్టీసింగ్. థ్యాంక్ యూ.